మై డియర్ మైనీడ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీస్. మనం అనుకున్నట్టుగా మైనీడ్స్ యాప్ని రెడీ చేస్తున్నాం. 3వ తారీఖు 2024 మనం యాప్ని రిలీజ్ చేస్తున్నాం. మన మైనీడ్స్ యాప్ని అందులో ఎలా ఏది ఎలా వాడుకోవాలి, అక్కడ కాయిన్ ఎలా యూటిలిటీలోకి వెళ్తుంది, మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని ఎలా చేసుకోవాలి, అన్ని విషయాలు ఈలోగా నేను ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆ రోజుని అందరమీ దేశవ్యాప్తంగా ఉన్న మన కమ్యూనిటీ మొత్తం ఆ రోజుని మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన తాలూకా మైనీడ్స్ అదే యూజేజ్ అనేది, ఆ యాప్ యూజేజ్ అనేది మొదలెట్టచ్చు. ఆ రోజు నుంచే మనం అన్ని రకాల పేమెంట్స్ని కానీ వాటిలన్నింటినీ వాడుకోవచ్చు. దీని మీద మరి అన్ని అనేక విషయాలను మళ్ళీ నేను తెలియజేస్తాను. మనం ఎంపిక చేయబడిన సిఇఓస్ కానీ, లేకపోతే కార్ ఓనర్స్ కానీ, లేదంటే సెలెక్టెడ్ టీమ్స్ అలాగే తీసుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఏంటేంటి చెయ్యాలి అనేది నేను మళ్ళీ మీకు సపరేట్గా వాళ్ళందరికీ నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను. అలాగే వాళ్ళు ఏం చేయాలో నేను మీకు డైరెక్ట్గా ఎంపిక చేసిన వాళ్ళకి వాయిస్ నేను వాళ్ళతో వాయిస్ పంపిస్తాను. మిగిలిన వాళ్ళంతా కూడాను మన మైనీడ్స్ అకౌంట్కి ఎటువంటి కూపన్స్ వగేరు లేవు కాబట్టి చాలా చక్కగా చేసుకుంటున్నారు. సో రిలీజ్ చేయకముందే ఎవరైతే మంచి టీమ్ని వేసుకుంటారో వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది. మైనీడ్స్ అంటే మీ గతంలోనే చెప్పాను, అన్ని రకాల మన అవసరాలని అందులోనే తీర్చుకోవచ్చు, అందులోనే తీరుపతి కూడాను. ఆ విధానంలో వెళ్ళడం వల్ల మన కాయిన్ని రివార్డ్ పాయింట్స్లో ఎలా అయితే మార్చామో మనం దాంట్లో ఇవన్నీ అక్కడ యూజ్ అయ్యి మీకు బీసీట్లో నుంచి అటు వెళ్ళేలా చేసాం. మనం ఎన్నాళ్ళు ఓపిక్గా చేసుకొచ్చాం, ఇప్పుడు మనం హ్యాపీగా ముందుకెళ్ళే టైం వచ్చింది. 3వ తారీఖు 2024 రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ డాడీస్. మరికొన్ని విషయాలని నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. లవ్ యూ డాడీస్. అలాగే డాడీస్, మైనీడ్స్ గురించి అనేక విషయాలు మీకు ఒక్కొక్కటిగా తెలియజేస్తానని చెప్పాను కదా, అది యథావిధిగా సాగుతుంది. అయితే బీసీటీ ఎక్స్చేంజ్ గురించి కూడా చాలా విషయాలు తెలియజేయాలి. దానిలో ఎలా యూజెస్కి వెళ్తుంది, ఎలా చేసుకోవాలి, ఎలా క్యాష్ అవుతుంది అన్నీ తెలియజేయాలి. అవి కూడా మీకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాను. ఇక నెక్స్ట్ కే ఎక్స్చేంజ్ సంబంధించిన ఈ మధ్యనే కొన్ని కొత్త డెవలప్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. కారణం, మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్చేంజ్ల మీద కొన్ని నిబంధనల్ని రిలీజ్ చేసింది. అందుకే వాజీరక్స్ లాంటివి కొన్నింటిని ఇప్పుడు యాక్టివేట్గా ఇండియాలో జరగడం లేదు. మన ఇండియన్ అంటే ఐఎన్ఆర్లో ఉని మాత్రమే చేయమంటున్నారు. దానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు, పేమెంట్స్ వగేరేదంతా. మనం చేస్తున్నప్పుడే వాటిని ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను. సో దాన్ని కూడా ఈ మైనీడ్స్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు అడగడానికి లేకుండా దాన్ని చేస్తున్నాను. అలాగే మన కే ఎక్స్చేంజ్ అనేది మనకున్నటువంటి కాయిన్స్ నమ్ముకోవడానికి
బీజింగ్ నుంచి అక్కడ పట్టుకెళ్ళమని పెట్టింది, అక్కడి నుంచి ఇంటర్నేషనల్గా వెళ్ళడానికి. అయితే మన G20 సదస్సులో ఆ దేశపు ఆదాయం పోకుండా ఆ 20 దేశాలు తీసుకున్న నిర్ణయంలో అనుకుంటాను కొన్ని మార్గదర్శకాలను ఇచ్చారనమాట. దాన్ని అనుకూలంగా వెళ్ళకపోతే మనం ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ అందులో పెడుతున్నారో వాటి తాలూకా ట్రాన్జాక్షన్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు కొనుక్కున్న వారికి కూడా ట్రాన్జాక్షన్స్ ఆపొచ్చేమో నాకున్న పరిజ్ఞానం మేరకు. అలా చేయకుండా ఉండాలంటే గవర్నమెంట్కి చెల్లించే విధానాన్ని వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్లో చేయాలి. అదే ఇప్పుడు చేస్తున్నాను. అలాగే మనకి ఎవ్వరికీ లేని ఒక గొప్ప అవకాశం ఏంటి తెలుసా? అలాగే మనకున్న మరొక అవకాశం ఏంటంటే ఎవరికీ లేని అవకాశం బీసీటీ. ఈ బీసీటీ వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం కాయిన్స్ అన్నీ కూడాను ఇక్కడి నుంచే మనకి సేల్లోకి వెళ్ళడం, దాన్ని ఢిల్లీలో తీసుకెళ్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన కాయిన్కి అందరిలాంటి కాకుండా మనకు అనేక రకాల సోర్సెస్లో ఇది కూడా ఒక మార్గం అన్నమాట. ఈ బీసీటీ నెలగా ఏంటి అనేది మళ్ళీ నేను చెప్తాను. నిరంతరం ఇదే పని మీద మనం ఉన్నాం. కొంత కొన్ని రకాలుగా కొన్నిసార్లు ఆలస్యం జరగవచ్చు. అది కేవలం డెవలప్మెంట్ విషయాల్లోనే జరుగుతుంటాయి అవన్నీ. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని సంస్థంత ముందుకు తీసుకెళ్ళిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో చెప్పినట్టుగా ఇండియా దమ్మేట చూపిస్తాం, మైనీడ్స్ ఎంత యూజ్ అవుతుందో మీకు చూపిస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు చక్కగా చేసుకోండి. రోజు వీలున్నంత వరకు ఈ 3 తారీఖు వరకు నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను నాకున్న సమయంలో. మన దగ్గరున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రోజు గట్టిగానే సేల్ అవుతున్నాయి, కానీ మైనర్స్ కూడా దానికి తోడైతే ఇంకా చాలా స్పీడ్గా ఉంటాయి. ఉండే ఉండవు, మనం కొంత సమయం టార్గెట్ పెట్టుకుందాం. ఆ టార్గెట్లో ఎక్సలెంట్గా వెళ్తుంది. ఎక్స్చేంజ్ కేఎక్స్చేంజ్ ఇచ్చే అంటే పూర్తి స్థాయిలో భారతీయ గైడెన్స్కి అనుకూలంగా మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దానికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్నది. అయితే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళింది, కానీ ఆ గైడెన్స్ని ఫాలో అవడం వల్ల కొద్ది గంటలు కొన్ని మార్పులు చేస్తున్నాం. అది అయిపోయిన తర్వాత మీకు మిగతా ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళడం లేదంటే మిగతా చోట్ల అమ్ముకోవడం లేదు ఇందులో ఎలా చేసుకోవాలనేది వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం జరుగుతుంది. అది మన చేతులది కాదు, బీసీటీ మాత్రమే మన చేతులది. కాబట్టి మనకి 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి అద్భుతంగా ముందుకెళ్తారు. థ్యాంక్ యూ రెడీస్, మీకు అనేక విషయాలతో మళ్ళీ కలుద్దాం. లేవు నాన్న, మై డియర్ మైనీస్ డాడీస్, నేను అన్నట్లుగా మనం రిలీజ్ చేసే లోపు దీని గురించి అనేక విషయాలు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మీకు చాలా సందేహాలు అనుమానాలు కొన్నింటికి సమాధానం లేనివి మీకు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఓ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా పాత దాంట్లో మనం ఏదైనా డెవలప్ చేస్తున్నా ఇలా డౌట్స్ రావడం ఇవన్నీ సర్వసాధారణం. మనం దానికి మళ్ళీ మనం దాన్ని ఫేస్ చేసిన తర్వాత ఇదా అని తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మైనీడ్స్లో మీరు ఎవరికైనా పేమెంట్ చేశారు, ఉదాహరణకి ఎయిర్టెల్కి మనం రీఛార్జ్ చేసాం అనుకోండి. ఇక్కడ మన మైనీడ్స్లో చేసింది ఏంటంటే మైనీడ్స్లో ఉన్న ప్రతిదీ కూడా డైరెక్ట్గా మీ ఫోన్పే లేదా మీ దగ్గర ఏది ఉందో దాంతో డైరెక్ట్గా ఎయిర్టెల్ రీఛార్జ్ని డైరెక్ట్గా చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కడ మీరు పంపించినటువంటి ఆ క్యాష్ ఏదైతే ఉందో అది ఈ ఇప్పుడు మన
పేమెంట్స్ ఏవైతే ఉన్నదో, ఈ రీఛార్జ్లు వగేరలన్నీ ఆ డైరెక్ట్గా ఆ కంపెనీకి డైరెక్ట్ వెళ్తే ఇండియాలో అక్కడి నుండి చేసుకోవచ్చు. మీకు ఇది వరకు ఎలా చేశారో అలాగే ఉంటుంది. మన యాప్లోకి వెళ్ళి మీరు రీఛార్జ్కి ఏ నెట్వర్క్ చేద్దారనుకున్నారో, లేదా ఏ డిసి చేద్దారనుకున్నారో, లేదా మీరు ఏ కరెంటు బిల్ కట్టాలనుకున్నారో, ఉదాహరణకి కరెంటు బిల్ కట్టాలనుకోండి, మీరు ఇంతవరకు ఎలా కడుతున్నారో అలాగే ఉంటుంది. అందులో ఏ చేంజింగ్స్ ఉండవు. కాకపోతే మైండ్స్లోకి వెళ్ళి కట్టుకోవడం వలన మనందరికీ ఉపయోగం ఉంటుంది. అది యూటిలిటీ అవనివ్వండి, మన ఎంపీస్ అవనివ్వండి, అనేక రకాలుగా. అదే మీరు డైరెక్ట్గా కట్టారనుకోండి, దాని మీద మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం ఓ సినిమా టికెట్ తీసామనుకోండి, ఆ సినిమా టికెట్ని యథావిధిగా ఇంతకుముందు ఎలాగైతే తీసారో వాటిలో అలాగే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అక్కడ ఎలాగైతే రీఛార్జ్ కానీ ఏదైనా క్షణాల్లో మీకు అవుతుందో ఇక్కడ కూడా అలాగే అయిపోద్ది. అక్కడ ఎలాగైతే సినిమా టికెట్, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్ వెంటనే వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. దీనికి మళ్ళీ రేపు సాయంత్రం 1 అవరు అలాంటివి ఉండవు. అక్కడ ఇంతకుముందు మనం ఎలా చేసామో అలాగే వస్తుంది. నో చేంజింగ్స్ ఏది ఉండవు. కాబట్టి మనం హ్యాపీ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా చేసినప్పుడు ఒకరికి కరెక్ట్గా అయిందనుకో రెండవ తీసేయచ్చు. అవ్వలేదనుకోండి దాన్ని మనం చేయనవసరం లేదు. కాబట్టి ఇవన్నీ మీకు ప్రాక్టికల్గానే కంప్లీట్ అయిపోతాయి. చాలా క్లియర్గా చాలా చక్కగా చేసింది. కాబట్టి మనం మైనర్స్ వచ్చే లోపని మీరు ఏదైతే ఉన్నదో ఆ టీమ్ని సెట్ చేసుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంతా. ఓకే డాడీ.